हाई फ्रेंड्स, वेलकम टू उषा हाउस। फ्रेंड्स, वीडियो पंजाबी ड्रेस टॉप आदि ड्रेस तो चला ईजीगा एला कट चेयालो चूपिस्तानु। नेक्स्ट वीडियो लो स्टिचिंग चूपिस्तानु। मरि इप्पटि वरकु मा चैनल नि सब्सक्राइब चेयनि वाळ्ळु एवरैना उंटे कनुक सब्सक्राइब चेयंडि। पक्कने उन्न बेल बटन क्लिक चेसि आल अने ऑप्शन नि क्लिक चेयंडि। ముందుగా డ్రెస్ కి నేను లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నానండి। ఈ 2 మీటర్స్ ని కూడా ఇలాగా నాలుగు మడతల మీద ఫోల్డింగ్ చేసుకోవాలి। ఫ్రంట్ పార్ట్ కి రెండు, బ్యాక్ పార్ట్ కి రెండు కలిపి నాలుగు మడతలు తీసుకోవాలి। ఇప్పుడు మనం ఆది డ్రెస్ తీసుకుందాం। ఆది డ్రెస్ ని తిరగలి తీసి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి। ఇది కట్టగా మంచిగా సర్ది నీటిగా పెట్టుకోవాలండి, లేకపోతే కనుక కొత్తల తేడా వస్తాయి। ముందుగా మనం పైన కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలి అప్పుడు డ్రెస్ ని పెట్టాలి। ఇప్పుడు నెక్ లెంగ్త్ తీసుకుందాం, తర్వాత షోల్డర్। మీకు పూర్తిగా అద్దవటం కోసం అక్కడక్కడ నేను టేప్ తో కూడా చూపిస్తాను। నెక్ లెంగ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది। షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండండి। మొత్తం 6.5 షోల్డర్, 4 ఇంచెస్ కదా, ఇక్కడ మార్క్ చేసుకుందాం। ఇప్పుడు చంక దగ్గర నుంచి కచ్చుతో సహా మార్క్ చేసుకోవాలండి। ఇక్కడ కట్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి, ఇంతవరకు కట్స్ కు రావాలని చెప్పేసి। ఇప్పుడు మనం కట్స్ కి ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచి ఇలాగా మార్క్ చేసుకోవాలి। డ్రెస్ కింద పొడవు నేను కొంచెం పొడవు పెంచుదాం అనుకుంటున్నాను, కాబట్టి లైనింగ్ కూడా డ్రెస్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకున్నాను। ఇప్పుడు నెక్ మార్క్ చేసుకోవాలి, ఎంతవరకు కచ్చుతో సహా మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు డ్రెస్ ఆది డ్రెస్ పక్కన పెట్టేసి ఇప్పుడు షోల్డర్ కి హ్యాండ్ వైపు ఒక 1/2 ఇంచ్ పొడవు తగ్గించుకుంటే మనకి షోల్డర్స్ జారకుండా డ్రెస్ నీట్ గా ఉంటుందండి। ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఉంది కదండి, ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర కింద నుంచి కూడా 6.5 దగ్గర మార్క్ చేసుకోవాలి। అలాగే నెక్ లెంగ్త్ షోల్డర్ లెంగ్త్ కలిపి 6.5 ఉంది కాబట్టి 6.5 దగ్గర మార్క్ చేసుకొని ఇలా స్క్వేర్ టైప్ లో మార్క్ చేసుకోవాలి। స్క్వేర్ కి మిడిల్ లో వచ్చేసి 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి। ఇలాగా స్కేల్ తోటి రౌండ్ గా మార్క్ చేసుకోండి। ఇక్కడ ఇప్పుడు నీట్ గా వస్తుంది। ఇప్పుడు నెక్ లెంగ్త్ 2.5 కదా, ఇక్కడ 2.5 పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి। నేను ఇక్కడ స్క్వేర్ నెక్ పెడుతున్నాను, ఇలాగా స్క్వేర్ లాగా మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు కట్ చేసుకుందాం। దీని కాటన్ డ్రెస్ కాబట్టి నేను లైనింగ్ జరిపి కట్ చేస్తున్నానండి। సిల్క్ లైనింగ్ అయితే కనుక క్లాత్ అసలు జరపకుండా మీరే జరిగి కట్ చేసుకోవాలి, అప్పుడే కటింగ్ అనేది నీట్ గా వస్తుంది। ఇక్కడ కట్స్ దగ్గర మనం మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి, అందుకని ఇక్కడ ఇలాగా గాట్ పెట్టుకోవాలి। ఇలాగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డివైడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చంకలోతు తీయాలండి। చంకలోతు తీయకపోతే కనుక ఏదైనా ముడతలు వచ్చేస్తాయి చంక దగ్గర, కాబట్టి ఖచ్చితంగా చంకలోతు తీసుకోవాల్సిందే। ఈ ఫ్రంట్ పార్ట్ అన్ని తీయడం కోసం ఇలాగా
कत्तर तो गाट पेट्टुकोवाली इप्पुडु बैक पार्ट की फ्रंट पार्ट की तेडा तेलियालंटे बैक बैक निक कोंचेम एक्कुव पेट्टुकुंदाम बैक निक कोंचेम एक्कुव पेट्टि कट चेसुकोवाली లైనింగ్ కట్ చేయటం అయిపోయిందండి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి లైనింగ్ కట్ చేసిన తర్వాత మిగిలిన ముక్కని ఇలా నాలుగు ముడతలుగా వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు కింద 1/2 ఇంచ్ కచ్చుకుంచాలి పైన కచ్చుతో సహా మార్క్ చేసుకోవాలి చెయ్యి వెడల్పు ఎంత ఉందో చూసుకొని అంతవరకు కచ్చుతో సహా మార్క్ చేసుకోవాలి చెయ్యి పొడవు 6.5 ఉంది చంక కింద 3 ఇంచెస్ తగ్గించేసి 3.5 మగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి హ్యాండ్ కి మిడిల్ లో గాట పెట్టుకోవాలి ఇప్పుడు రెండు హ్యాండ్స్ ఇలాగా తీసి హ్యాండ్ కి ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలండి 1/2 ఇంచ్ లోతు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ కని చెప్పేసి తీయడం కోసం ఇలా గాట పెట్టుకోవాలి ఇంతనేండి లైనింగ్ కట్ చేయటం అయిపోయింది కదా ఇప్పుడు ఇంకి డ్రెస్ కట్ చేయాలి ఇది మిడిల్ లోకి వచ్చిందండి డిజైన్ డిజైన్ మిడిల్ లోకి పెట్టి ఇది కూడా నాలుగు ముడతలు వేయాలి మనం కట్ చేసిన లైనింగ్ దీని మీద వేసి యాస్టిజ్ అలాగే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వేయకూడదు బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ ని దీని మీద వేయాలి ఫ్రంట్ పార్ట్ కి చంక లోతు తీసుకుంటాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ వేయకూడదు బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేసుకోవాలి ఈ డ్రెస్ కి బార్ ఎక్కువ వచ్చిందండి కింద బోర్డర్ ఉంది కదా ఆ బోర్డర్ ని తర్వాత జాయిన్ చేసుకుంటాను ఇది సేమ్ లైనింగ్ ఎంత ఉందో అంతే పైన ఈ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి నేను నెక్ కట్ చేసుకోవట్లేదండి ఎందుకంటే ఫ్రంట్ నెక్ తక్కువను బ్యాక్ నెక్ ఎక్కువ ఉంది కదా అందుకని నెక్ కట్ చేయట్లేదు ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం ఈ మిగిలిన ముక్కల నుంచి ఒక పీస్ తీసి దీని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి రెండు చేతులు కాబట్టి డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది హ్యాండ్ ఎంత ఉందో చూసుకొని అంతవరకు ఈ పీస్ పెట్టి కట్ చేసుకోవాలండి ఇలాగా రెండు మడతల క్లాత్ తీసుకొని లైనింగ్ పీస్ దీని మీద పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలాగే కట్ చేసుకోవాలి దీనికి కూడా ఇలాగా మిడిల్ లోను ఫ్రంట్ లోను కట్స్ పెట్టుకోవాలి అంతేండి డ్రెస్ కటింగ్ అయిపోయింది మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్